హెలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ అబ్బబ్బబ్ బయట ఎండ ఎంత ఉంది కదండి అడుగు బయట పెట్టొచ్చినామంటే అసలు వాటర్ బాటిల్ వదలకుండా తాగుతా ఉన్నాం నీళ్లు మరి అంతలా బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంది మన బాడీ నుండి ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా లూజ్ అయిపోతాయి మరి అందుకే మనము కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి కొంచెం డైట్లో మనం చేంజెస్ చేసుకోవాలి అలాంటి వాటిల్లో ఒక మంచి రెసిపీ ఈరోజు నేను మీకు చూపిపోతున్నాను అదేంటో తెలుసా కుకుంబర్ పచ్చడి అండి ఇది ఒకటి ఉంటే చాలు అన్నం కడుపు నిండా తినడమే కాకుండా బాడీ హీట్ని కూడా బీట్ చేయొచ్చు సో లెటర్ స్టార్ట్ అవర్ ప్రాసెస్ దీనికోసం నేను ఒక కుకుంబర్ తీసుకున్నాను కీరకాయ అంటారు కదా అది ఇది తీసుకుని ముందుగా దాని యొక్క చేదు ఏదన్నా ఉంటే రిమూవ్ చేసేసేయాలి దానికోసం ఒక ఎండ్ని కొంచెం కట్ చేసి ఇలా రబ్ చేసినామంటే వైట్ కలర్లో అది ఫోమ్ లాగా వస్తుంది అది మనం తీసేసినామంటే దానికి చేదు రాకుండా ఉంటుంది సో ఈ ప్రాసెస్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్ అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది మొత్తం చూసే ముందు మీరైతే ఒక పని చేయాలండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో మొత్తం చూశాక ఒక లైక్ ఒక మంచి కామెంట్ డ్రాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఓకే అండి ఇప్పుడైతే నేను వన్ సైడ్ ఇట్లా తీసేసాను ఇంకొక సైడ్ కూడా సేమ్ డ్రప్ చేసేసి ఆ వైట్ కలర్ది వస్తుంది కదా అది తీసేసినామంటే చేదే ఉండదు అసలు లేకపోతే ఒక్కొక్కసారి మనం అలాగనే కట్ చేసి చేసినామంటే చేదు వచ్చేస్తుంది అది కీరకాయ అందుకండి చాలా మంచి వెజిటబుల్ అండి కీరకాయ అసలు బాడీని ఎంత హైడ్రేట్ చేస్తుందంటే ఇందులో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది వాటర్ కంటెంట్ కనుక ఇది సమ్మర్లో చాలా మంచి డైట్ సప్లిమెంట్ అనుకోవచ్చు మనము ఒక కీరకాయ తీసుకొని నేను రెండు హాఫ్స్గా డివైడ్ చేసినాను దానిలో మధ్యలో సీట్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను ఇది తినడానికి అంత బాగుండదు ఈ సీడ్స్ మధ్యలో వస్తే కనుక ఆ రెండు హావ్స్లోంచి కూడా నేను సీడ్ పార్ట్ అయితే తీసేస్తాను పీల్ ఆఫ్ అయితే చేయలేదు నేను దీన్ని ఇది మంచి ఫైబర్ కాబట్టి దాని యొక్క పీల్ కూడా మరీ ముదురుగా ఉండకపోతే మనం దాన్ని అట్లే పెట్టుకోవచ్చు లేదు ముదురుగా ఉందంటే లైట్గా పీల్ ఆఫ్ చేయండి నేనైతే ఇప్పుడు ఇది లేతగా ఉంది కనుక పీల్ ఆఫ్ ఏం చేయలేదు దీన్ని ఈ కీరకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు ఇది బీపీ పేషెంట్స్కి బ్లడ్ బీపీని రెగ్యులేట్ చేస్తుంది డయాబెటీస్ రెగ్యులేట్ చేస్తుంది ఇంకా ఇందులో వైటమిన్ సి ఉంటుంది ఇది స్కిన్ అయితే బాగా గ్లోయింగ్గా పెడుతుంది ఇంకా దాంట్లో వైటమిన్ కే ఉంటుంది ఇది బోన్స్కి చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇందులో కుకుబిటేసిన్స్ అనే కాంపౌండ్ ఉంటుంది ఇవేం చేస్తాయంటే ఫ్యాట్ని బాడీలో పేర్కొనియకుండా ఎలిమినేట్ చేసేస్తూ ఉంటుంది కనుక వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు మాత్రం ఇది మంచి ఆప్షన్ ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇప్పుడు సగంగా కట్ చేసుకుని ఆ సీట్ పార్ట్ అయితే రిమూవ్ చేసుకున్న పార్ట్ని నేను తీసుకుని సన్నని పీసెస్ లాగా కట్ చేసుకునేస్తున్నాను ఇంకో విషయం ఇందులో సిలికా అనే కాంపౌండ్ కూడా ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ యొక్క కనెక్టివ్ టిష్యూని లాస్టిక్గా ప్లస్ స్ట్రెంథనింగ్ చేస్తుంది కనుక మన స్కిన్ లూజ్ అవ్వకుండా ఏజింగ్ తెలియకుండా బాగా స్టిఫ్గా ఉంచుతుంది మన స్కిన్ని కూడా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ కుకుంబర్ కీరకాయనైతే అయితే మనం అస్సలు వదలకుండా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకే మంచిది చాలామంది ఈ కుకుంబర్ని అలాగే సాలెడ్ రూపంలో అయితే తింటుంటారు కానీ అలాగనే తినాలంటే మనకి అప్పుడప్పుడు బోర్ కొడుతుంది సో ఇలా పచ్చడిలాగా ట్రై చేయండి అన్నం కూడా తినేసేయచ్చు మనం ఏ కూరతో అవసరం లేకుండా సో ఈ పచ్చడిని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయాలి ఓకేనా కొంచెం కీరకాయని మాత్రం నేను అలాగనే పెడుతున్నాను కొన్ని వచ్చి పెద్ద పీసెస్ లాగా చేశాను కదా కొంచెం సన్నని పీసెస్ లాగా చేసుకొని అందులో మిక్స్ చేసుకుంటే క్రంచీగా ఉంటుంది కనుక కొంచెం పాటిని మిగలు పెట్టా ఇప్పుడు కొంచెం టామరైన్ తీసుకునేసి జస్ట్ కొంచెం చాలు ఈ పీసెస్ మధ్యలోనే పెట్టేస్తే అది కొంచెం నానిపోతుంది వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు ఇందులోంచి చాలా వాటర్ యూజ్ అవుతుంది కదా అందుకే వాటర్ యాడ్ అస్సలు చేయకూడదు మనము అందులోనే పెట్టేసాను కనుక అది నానిపోతుంది ఇప్పుడు ఇది మిగిల్చాను కదా కొంచెం పాటు దాన్ని సన్నని పీసెస్ లాగా చేసుకుంటున్నాను ఇది పచ్చడిని మొత్తం పేస్ట్ లాగా కాకుండా ఇది కలిపినామనుకోండి మధ్య మధ్యలో క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను సన్నని పీసెస్ లాగా చేసి కూడా పెట్టుకుంటున్నాను కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తాను ఇది సో ఈ సన్నని చాపింగ్ కూడా అయిపోయింది ఇంకా ఇది కూడా రెడీగా నెక్స్ట్ మనం చట్నీ యొక్క ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇది ఒక రెండు ఇంచులంతా తీసుకోండి సన్నని పీసెస్ లాగా చేసుకోండి పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకోండి కొంచెం పుట్టినాల పప్పు కూడా తీసుకున్నాను నేను ఇక్కడ ఏది ఫ్రైయింగ్ ఏం లేదు జస్ట్ రాగానే మనం పచ్చడి చేసుకుంటాము జస్ట్ ఈ గ్రీన్ చిల్లీస్ మాత్రం మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి లేకపోతే చాలా కారంగా ఉండి మనకు యాసిడిటీ ఎక్కువ ఫామ్ అవుతుంది ఇలా ఫ్రై చేసుకుంటే కారం అంతా అనమాట అందుకని ఇది అలాగనే వేస్తామనుకోండి టపటప్పని ఎగిరిపోతాయి అవి మన పైకి అందుకే దీన్ని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకునేస్తే అప్పుడు మనం ఫ్రైయింగ్కి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఒక చిన్న మూకుడు తీసుకుని దాంట్లో మెంతులు కొద్దిగా తీసుకున్నాను నేను ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు తీసుకున్నా ఇది కొంచెము ఫ్రై చేసిన ఒక ఆయిల్లో అందులోనే ఈ పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టినాను కదా అవన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల చట్నీ మరీ కారంగా అనిపించదు మనకి మంట అనిపించదు అందుకే ఫ్రై చేసుకునేస్తే కారం కొంచెం అది బీట్ అవుతుందనమాట అందుకని ఇలా ఫ్రై చేసుకున్నాను ఓకే ఫ్రైయింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గ్రీన్ చిల్లీస్ని ఆయిల్ మెంతుల్ని కొంచెం చల్లారిని ఈలోగా మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి చల్లారిపోయిన గ్రీన్ చిల్లీస్ని మెంతుల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి నెక్స్ట్ ఈ జార్లోనే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కొద్దిగా వేసుకున్నాను పుట్నాల పప్పు అంటారు కదా చట్నీ పుట్నాల పప్పు అది కూడా ఇందులో కొంచెం వేసుకునేసినాను ఇప్పుడు ఇందులోనే సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకునేసేయాలి నెక్స్ట్ ఈ కుకుంబర్ పీసెస్ మధ్యలో చింతపండు నానబెట్టినాను కదా ఇందాక అది కూడా వేసుకునేసేయాలి ఇవన్నీ వేసినాక ఒక్కసారి ఒక పల్స్ ఇచ్చి రఫ్గా గ్రైండ్ చేసుకునేసేయాలి ఒక వన్ మినిట్ గ్రైండ్ చేసినాక ఓపెన్ చేసి ఇప్పుడు ఆ కుకుంబర్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసేయాలి సరిపోతే మొత్తం ఒకేసారి వేసేసేయండి లేదు జార్ చిన్నది అనుకుంటే సగం వేసి మళ్ళీ సగం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను మరీ పైకి ఇంకా చేయకుండా కొన్ని పీసెస్ వేసి ఫస్ట్ ఒక పల్స్ ఇచ్చాను మళ్ళీ అందులోనే నెక్స్ట్ మిగతా పీసెస్ కూడా వేసి గ్రైండ్ చేసేస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి వేసిన పీసెస్ అన్నీ కొంచెం గ్రైండ్ అయిపోయినాయి సో ప్లేస్ అయితే దాంట్లో క్రియేట్ అయ్యింది అందులోనే ఇంకా మిగతా పీసెస్ కూడా వేసేసా దీన్ని కూడా గ్రైండ్ చేసేస్తాను మరి ఫైన్ పేస్ట్ లాగా చేసే బాకండి బరగ్గా ఉండేటట్టే వేసుకోండి ఇది రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది అంతే అండి ఇలా చట్నీ అయితే పేస్ట్ చేసేసాను నేను ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి సాల్ట్ అవి అన్నీ సరిపోయినాయా ఒకసారి చెక్ చేసుకునేసేయాలి ఇంకా ఫైనల్గా మనము కొన్ని క్రంచీ పీసెస్ మిగలుపెట్టినాం కదా సన్నగా అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తే దీనికి బాగా క్రంచీనెస్ వస్తుంది మొత్తం ఫైనల్గా కలిపేసేయాలండి ఇది అన్నంలోకి తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే అండి రెసిపీ నచ్చుంటే ఒక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మంచి కామెంట్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి రెసిపీ వీడియోస్ ఉంటాయి మిగతా వ్లాగ్స్ కూడా ఉంటాయి టూర్స్ అండ్ ట్రిప్స్ వ్లాగ్స్ కూడా ఉంటాయి చాలా తప్పకుండా నా ఛానల్ అయితే విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్